అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పూరి సమీపంలోనే తీరం దాటింది. ఇది ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో సహా బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని అధికారులు చెప్పారు. బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నంబర్ను రిలీజ్ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నంబర్ హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. నిన్న ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా కవిటిలో అత్యధికంగా 62.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.